Yeah, good evening everyone. Now in this session we are going to concentrate on the easy topic but very very important, and especially this concept is very very useful for the 1 mark questions and 2 mark questions from the unit number 2 of 10th class mathematics. So the name of the topic which we are going to discuss is about the subset. It's very very important. So manaki 10th class unit number 2 mathematics lo sets ane concept lo the next topic is we are going to discuss about the subset, SUBSET, subset. Asalu the meaning enti, so what is the meaning of the word subset and how do we define the word subset and what is the general symbol to indicate subset and when do we say that a particular set is a subset to other set. So oka set ikko set ki subset ani eppudu cheptamu, subset ante enti, dani ela denote chestamu, అసలు సబ్సెట్ యొక్క సింబల్ ఏంటి. సో ఎవ్రీథింగ్ విచ్ యూఆర్ గోయింగ్ టు కవర్ నౌ అండ్ నెక్స్ట్ సెషన్ వీ షుల్ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్స్. ఓకే, అట్ ప్రెసెంట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సబ్సెట్. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ సబ్సెట్ పక్కన ఒక సింబల్ కనబడుతుంది చూడండి. అంటే సి అని రాయకూడదు, సిని కొంచెం ఎలాంగేట్ చేయాలి. అంటే సి రాసి దాని పైన కింద కూడా కొంచెం ఎలాంగేట్ చేయాలి. అంటే చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు కొంచెం ఎలాంగేటెడ్ సిలా కనబడుతుంది, ఓవెల్ షేప్లో, అవునా కదా. ఈ సింబల్ని మనం సబ్సెట్ అంటాం. ఏమంటాం దాన్ని మనం? సబ్సెట్ అంటాం. సో సబ్సెట్ ఈస్ డినోటెడ్ బై ఏ సింబల్. చూడండి, కొంచెం ఓవల్ షేప్లో రాసింది, అవునా కదా. అంటే కొంచెం కోడిగుడ్ షేప్లో కనబడుతుంది. ఈ షేప్ను మనం సబ్సెట్ అంటాం. అయితే ఇప్పుడు సబ్సెట్ అంటే ఏంటి? ఓకే, వాట్ డూ యూ మీన్ బై ద వర్డ్ సబ్సెట్ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మీరు కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే బోర్డు మీద మీరు అబ్జర్వ్ చేయండి, లెట్ ఏ కామ బీ బి ద టూ సెట్స్. సో ఫస్ట్ మనం ఒక టూ సెట్స్ తీసుకుంటున్నాం అంటే ఒక సెట్ ఏమో ఏ అండ్ ఇంకొక సెట్ ఏమో బి. ఓకే, ఎలిమెంట్స్ తర్వాత చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఎలా స్టార్ట్ చేయాలి? లెట్ ఏ కామ బి ద టూ సెట్స్ అని చెప్పి అయితే సబ్సెట్ అవ్వాలంటే ఇప్పుడు ఏంటో చూడండి. కండిషన్, ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ, జాగ్రత్త వినండి, ఏ కామ బి టూ సెట్స్ అని చెప్తున్నాం, అవునా కదా. ఏ కామ బి ఆర్ ద టూ సెట్స్. అలా అయినప్పుడు ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ ఈజ్ ప్రెజెంట్ ఇన్ సెట్ బి, అంటే సెట్ ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు కూడా సెట్ బిలో కూడా ఉంటే, అంటే కామన్గా ఉంటే, దాని మీనింగ్ ఏంటండి, సెట్ ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు కూడా మళ్ళీ సెట్ బిలో కూడా ఉంటే. చూడండి, అదేగా మీనింగ్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ ఈజ్ ప్రెజెంట్ ఇన్ సెట్ బి, అప్పుడు ఏమని చెప్పొచ్చు? వీ కెన్ సే దట్, అప్పుడు మాత్రం చెప్తాం ఏమని, ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి. అంతే కదండి, ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు కూడా బి సెట్లో కూడా ఉంటే అప్పుడు మనం ఏం చెప్తాం? ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి. అంటే అక్కడ బి మెయిన్ సెట్ అవుతుంది, బికి ఏ ఒక సబ్సెట్ అవుతుంది. ఎందుకు సబ్సెట్ అవుతుంది? ఏలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, అంటే సెట్ ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు కూడా సెట్ బిలో ఉంటే అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి. బి సబ్సెట్ ఏ కాదండి, ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి. అంటే దాని అర్థం ఏంటి? ఏ ఈజ్ సబ్సెట్ టు బి అని ఎప్పుడు చెప్తాం? సెట్ ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు, ఒక్క ఎలిమెంట్ కూడా మిస్ అవ్వకూడదు, సెట్ ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు కూడా సెట్ బిలో ప్రెజెంట్ అయి ఉంటే దెన్ వీ కెన్ సే దట్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి. అది రాసించండి, లెట్ ఏ కామ బి ది ద టూ సెట్స్, ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ ఈజ్ ప్రెజెంట్ ఇన్ సెట్ బి, వీ కెన్ సే దట్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి అండ్ కెన్ బి రిటర్న్ యాజ్. సబ్సెట్ సింబల్ ఎలా చెప్పామండి మీకు స్టార్టింగ్లో చూడండి ఇక్కడ, అవునా కదా, ఒక ఓవల్ షేప్లో ఉంది. దెన్ యూ కెన్ సే దట్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి. ఓకే, దీన్ని ఎలా చదవాలని చెప్పాం? సబ్సెట్ అని చదవాలి, అంటే ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి అని చదవచ్చు. సో దీన్ని మనం ఇక్కడ ఇండికేషన్ రాసించుకోండి. ఈ ఇండికేషన్ ఏమి తెలియజేస్తుంది? సబ్సెట్ని ఇండికేట్ చేస్తుంది. సో కాన్సెప్ట్ అర్థమైంది కదండి. సో ఫస్ట్ సింబల్ వచ్చి మనకి కొంచెం ఓవల్ షేప్లో కనబడుతుంది, దాన్ని సబ్సెట్ అంటాం. అలాగే ఒక సెట్ ఇంకో సెట్కి సబ్సెట్ ఎప్పుడు అవుతుంది? లెట్ అస్ టేక్ టూ సెట్స్ ఏ కామ బి అండ్ యూ కెన్ సే దట్ ఇఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సెట్ ఏ ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు సెట్ బి ఆల్సో, అంటే సెట్ ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు సెట్ బికి కూడా ఉంటే దెన్ వీ కెన్ సే దట్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమైతే మీకు కాన్సెప్ట్ అర్థమైపోవచ్చు. ఫస్ట్ సెట్ ఏ కింద ఏం తీసుకున్నాం? ఏవో ఒక ఎలిమెంట్స్ తీసుకున్నాం, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. జాగ్రత్త చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో సెట్ ఏలో ఏమేమి తీసుకున్నాం? స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి తీసుకున్నాం. సెట్ బిలో ఏం తీసుకున్నాం? స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, స్మాల్ ఈ. అంటే ఏబిసి ఏమో సెట్ ఏలో, ఏబిసిడిఈ ఏమో సెట్ బిలో తీసుకున్నాం. ఇప్పుడు మీరు సబ్సెట్ డెఫినేషన్ కనుక అప్లై చేస్తే ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుందా, బి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుందా? ఖచ్చితంగా ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఎందుకంటే చూడండి,
if every element in set A and every element in T mostly A, B, C, if every element in set A is present in set B, ఉన్నాయి కదండి A, B, C of set B, ఉన్నాయి కదా అంటే each and every element of set A, if they are present in the set B, then we can say that A is a subset to B. Okay, ఇది ఈ పక్కన పెట్టచ్చు. ఓకే సో ఇప్పుడు A, B, C అన్నది ఏలోనూ ఉన్నాయి, ఏబిసి అనేది బిలో కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏ ఈజ్ ఎ సబ్సెట్ టు బి, అది దాని ఇండికేషన్. చూసారు కదా ఇవి ఆల్ఫాబెట్స్ తో చేసాం. ఇప్పుడు మీకు నెంబర్స్ లో రెండు చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఏ ని 1, 2 తీసుకున్నాను, సెట్ బి ఏమో 1, 2, 3, 4 తీసుకున్నాను. ఇప్పుడు కూడా మనం ఏం చెప్పొచ్చు, సెట్ ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ సెట్ బిలో ఉంది కదా, అవునా కదా. 1, 2 ఏలోనూ ఉన్నాయి, 1, 2 బిలోనూ ఉన్నాయి. కాబట్టి యూ కెన్ సే దట్ సెట్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ టు బి. ఓకే సో కాన్సెప్ట్ అర్థమైంది కానీ సబ్సెట్ ఈస్ నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ సెట్ దట్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ద సెకండ్ సెట్. దెన్ యూ కెన్ సే దట్ సెట్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ టు బి. ఆ సింబల్ ఈస్ ఓవల్ షేప్. సో ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో మనం దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. అంటే ఒకవేళ ఏ అన్నది బికి సబ్సెట్ అయితే ఏ యూనియన్ బి ఏమవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది, ఏ మైనస్ బి ఏమవుతుంది, ఈ మూడు కేసెస్ చూద్దాం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. ఓకే ఏ అన్నది బికి సబ్సెట్ అయితే ఇఫ్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ టు బి దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ యూనియన్ బి, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ మూడు ప్రాబ్లమ్స్ నెక్స్ట్ సెషన్లో ఫోకస్ చేస్తాం. ఓకే సో ఎవ్రీవన్ యూ జస్ట్ ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్.